फ्रेंड्स ना पेर जयकृष्ण मेर चूसर पौलट्री टेक इन तेलुगु मन टापिक वेटी चिकेन मन दी वारासारा लेकिन रोजू ते वाल इधी मन ओकोसारीोल तिंटर ओकोलो चिकेन 65 अटर चिल्ली चिकेन अटर लालीपॉप्स अटर विंग्स अटर अलागे ఇలా తినేటప్పుడు కొంతమంది కొన్ని కొన్ని చేదు అనుభవాలు అంటే హోటల్స్ గట్ట వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని చేదు అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. ఏ రకంగా అంటే మనం తినేటప్పుడు ఎలా ఉంటుందంటే ఇది యాక్చువల్గా తినొచ్చు, తినడం వల్ల తప్పేం కాదు. ఇది చాలా రోగనిరోధక శక్తి కలిగి ఉన్న ప్రోటీన్, చాలా మంచిది. కానీ ఇది తినేటప్పుడు కొంతమంది కొన్ని కొన్ని చేదు అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. అది ఏమిటంటే మంచిగా బిర్యానీ ఆర్డర్ ఇస్తాం, ఆర్డర్ ఇచ్చిన తర్వాత అది తీసుకొని వచ్చిన తర్వాత తింటాం. తినేసిన తర్వాత కొన్ని కొన్ని ముక్కలు వస్తాయి. ఎలాంటివి అంటే పీచులాగా, పీచు మన ఇంట్లో తిన్నప్పుడు కూడా ఒకసారి ఇంత లావు మనకి ఎలా ఉంటుందంటే ఒక కొబ్బరికాయ ముక్క కొరికితే అంత గట్టిగా పీచులాగా, అంటే పచ్చి కొబ్బరే ఆ టైప్లో ఉంటుంది అన్నమాట. కొంచెం ఇంచుమించుగా రిలేటెడ్గా ఎలాగ ఉంటుందంటే కొబ్బరికాయ పీచుని లాగితే పీచు 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 ఇలాగ ఎలాగ ఉంటుందో అలాగే మీకు అలా కనిపిస్తుంది. ఒక లేయర్ లేయర్ లేయర్స్ కింద కనిపిస్తుంది. అది మనం తినడానికి ఇష్టపడరు, లబ్బర్లా సాగుతూ ఉంటుంది. అది ఎందుకు వస్తుంది కారణం ఏంటంటే దీన్ని వండినప్పుడు ఒక్కొక్కరు వండిన తర్వాత ఏమంటారంటే అబ్బా సూపర్ ఉంది, లేదంటే బాగోలేదు, వండిన తర్వాత చెప్తారు అందరూ. కానీ వండక ముందు మనం ఎంచుకునే చికెన్లో ఉంటుందని అందరికీ తెలియదు. మనం ఎంచుకునే చికెన్ అంటే మంచి చికెన్, చెడ్డ చికెన్ అని కాదు. కొంతమంది చికెన్ పాయింట్కి వెళ్ళగానే మ్యాక్సిమం ఇంట్లో ఒక ఆరుగురు ఏడుగురు ఉన్న ఇంట్లో మాత్రం మ్యాక్సిమం కోడినే తీసుకుంటారు. కోడిని తీసుకున్నప్పుడు ఎలాగంటే ఎక్కువ మందికి రావాలని ఏం చేస్తారంటే 3 కేజీలు కోడి, 2.5 కేజీలు ఉన్న కోడిని తీసుకుంటారు. అలా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే కోడి బాగా ఓవర్ వెయిట్ అయిపోయి ఉంటుంది, లేదంటే బ్రెస్ట్ పాట్ అది ఎక్కువ ఉంటుంది. దానివల్ల లేయర్స్ ఎక్కువ ఫామ్ అయిపోతాయి. అలా లేయర్స్ ఫామ్ అవ్వడం వల్ల మనం ఉడికించినప్పుడు కూడా చాలా ఎక్కువసేపు ఉడుకుతుంది. దీన్ని అలాంటి పెద్ద పెద్ద ముక్కలు తీసుకున్నప్పుడు ఇలాంటి అవుతుంది. మీరు ఎలాంటి చికెన్ తీసుకున్నారంటే 2 కేజీల కోడి, లేదంటే 2 కేజీల కంటే తక్కువ 1.9, 8, 7 తందూరికి కావాల్సినప్పుడు 1.5, 1.2 ఎలా వాడతారో అదే రకంగా మనం చికెన్ తినడానికి కూడా 2 కేజీలు కోడి ఎనఫ్. 2 కేజీల కన్నా ఎక్కువ వెళ్ళద్దు. 2 కేజీల కన్నా తక్కువ ఉన్న కోడిని తీసుకున్నప్పుడు చాలా స్మూత్ అండ్ టెండర్గా ఉంటుంది అనమాట. అలాగ అంటే స్మూత్గా ఫుల్ఫిల్గా మాయిశ్చర్తో ఎక్కువ కలిగి ఉంటుంది, అందువల్ల త్వరగా ఉడికిపోతుంది. 2 కేజీల కన్నా లోపల కోడి తీసుకున్నప్పుడు మీరు చాలా త్వరగా ఉడుకుతుంది, అలాగే చాలా స్మూత్గా ఉంటుంది చికెన్ అనేది. అదే మీరు బయట ఒక ఎప్పుడు రెగ్యులర్గా కోడి కొనకుండా అప్పుడప్పుడు ఒక కేజీ అరకేజీ చికెన్ కొన్నప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వాడికి తెలియకుండానే చిన్న కోడి ఇచ్చినప్పుడు చాలా స్మూత్గా ఉంటుంది వండినప్పుడు. అప్పుడు మీకు తేడా తెలుస్తుంది, ఏంటి కోడి తెచ్చినప్పుడు ఎలాగ ఉంది ఇది ఎలాగ ఉంది. అంటే కోడి మీరు ఎక్కువ వెయిట్ ఉన్న తీసుకుంటారు కాబట్టి అలా ఉంటుంది. మీరు ఎప్పుడు చెప్పేది ఏంటంటే 2.5, 3 కేజీలు ఎప్పుడు తీసుకోకండి. బిలో 2 కేజీ తీసుకుంటే చాలా స్మూత్ అండ్ ట్రెండీగా ఉంటుంది. అందువల్ల చాలాగా మనం వండుకున్న వంటల్లో కూడా టేస్ట్ అనేది వస్తుంది, ముక్క కూడా బాగా పడుతుందండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్.